అందరికీ నమస్కారం. నా పేరు అనగాత్రయ్య. నేను శ్రీ చైతన్య స్కూల్లో S5 సివిల్స్ బ్యాచ్ చదువుతున్నాను. ఇప్పుడు నేను నాకు ఇష్టమైన నాయకురాలు దుర్గాబాయి దేశ్ముఖ్ గారి గురించి చెప్పబోతున్నాను. సంఘ సేవా పరాయణురాలు, స్వాతంత్ర్య సమరయోధురాలు, స్త్రీ జనోద్ధారిణి అయిన దుర్గాబాయి 1909 సంవత్సరం జులై 15 ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో జన్మించారు. ఆమె తల్లి కృష్ణవేణి, తండ్రి రామారావులు. ధైర్యం, పట్టుదల, నీతి నిజాయితీ మొదలైన లక్షణాలు ఆమెకు పెట్టని ఆభరణాలు. ఆమెకు చిన్నతనం నుండి లలిత కళలపై ఎక్కువ మక్కువ. ఒకసారి దుర్గాబాయి కాకినాడ కాంగ్రెస్ కార్యాలయంలో మనోహరంగా ముగ్గులు వేసింది. కాంగ్రెస్ను ఒక రథంగాను, దానిపై ఒక జెండా ఎగురుతున్నట్లుగాను, గాంధీ మహాత్మను రథసారథిగాను, నెహ్రూను అర్జునుడుగాను ముగ్గును తీర్చిదిద్దింది. దుర్గాబాయి విద్యాభ్యాసం రాజమండ్రిలో జరిగింది. ఆమె ఒక పాఠశాలను స్థాపించి వయోజనులకు ఆమె తల్లికి విద్య నేర్పారు. ఆమె స్త్రీ జనోద్ధారణ కోసం పాటుపడ్డారు. 1930 మద్రాసులో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. 1937 ఏర్పాటైన పిల్లల క్లబ్బు ఆంధ్ర మహిళా సభగా రూపుదిద్దుకుంది. దుర్గాబాయి ఒక మహిళ కాదు, ఒక సంస్థ అని పలువురు పెద్దలు ఆమెను ప్రశంసించారు. 1947 ఏర్పాటైన రాజ్యాంగ సభలో సభ్యురాలిగా ఎన్నికయ్యారు. మహామేధావి, అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయిన చింతామణి దేశ్ముఖ్ గారిని పెళ్ళాడారు. ఆనాటి నుండి దుర్గాబాయి దుర్గాబాయి దేశ్ముఖ్గా మారారు. ఆమెకు 1971 నెహ్రూ లిటరసీ అవార్డ్, 1975 పద్మభూషణ్ అవార్డ్, 1978 యునెస్కో పురస్కారాలు లభించాయి. ఆమె 1981 మే 5వ తేదీన హైదరాబాదులో మరణించారు. ధన్యవాదములు.